విపంచి భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శుక్లాంబరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యషు సర్వదా. ఫిబ్రవరి మాసం 15వ తేదీ అర్ధరాత్రి నుంచి, అంటే దాదాపుగా 16వ తారీఖు నుంచి ఒక నెల రోజుల పాటు, అంటే మార్చి 12 వరకు గురు శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో జరగబోతూ ఉన్నది. దీని వలన ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ గురుగ్రహం అంటే ఇది దైవగ్రహం అంటారు. ఇక గురువుగారి యొక్క అనుగ్రహం ఉంటే వారికి జరగని పని అంటూ ఏది ఉండదు. ఎన్ని గ్రహాలు కీడు చేసినా గురుగ్రహం యొక్క అనుకూలం ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఏ రాశి వారికైనా కానీ. అలాగే ఈ శుక్రగ్రహం, శుక్రగ్రహం అంటే శుక్రాచార్యుల వారు, ఆయన రాక్షసులకు అధిపతి, ఆయన కూడా గురువే. ఇటు దైవ గురువైనటువంటి బృహస్పతి, రాక్షస గురువైనటువంటి శుక్రుడు, అంటే శుక్రాచార్యుల వారు, వీళ్ళిద్దరూ కూడా గురుకారకత్వ గ్రహాలే. అయితే ఎవరి ధర్మాన్ని వారు, అంటే ఎవరి వృత్తిని వారు చేస్తూ రాసుల వారికి, భక్తులకి, వీళ్ళకి వారి వారి యొక్క శుభాశుభాశీస్సులు ఇస్తూ ఉంటారు. శుక్రుడు మీనరాశి సంచారం అంటే ఉచ్చ రాశిలో ఈయన సంచారం చేయబోతూ ఉన్నారన్నమాట. శుక్రుడు ఆల్రెడీ గురువు గారు మీనరాశిలో ఉన్నారు, ఇప్పుడు శుక్రుడు ఈ మీనరాశిలోకి వచ్చేసేసారు. సహజంగా శుక్రుడి యొక్క సంచారం ఒక రాశిలో 30 డిగ్రీల నిడివితోటి సంచారం చేస్తూ ఉంటుంటారు, అంటే దాదాపు ఒక నెల రోజులు అన్నమాట. అంటే ఇప్పుడు ఒక నెల రోజులు మీనరాశిలో ఉంటారు, ఆ తర్వాత మళ్ళా 30 రోజుల తర్వాత మళ్ళా మేషరాశిలోకి వెళతారు, ఆ తర్వాత వృషభ రాశులకి. ఈ విధంగా 30 డిగ్రీల నిడివితోటి ఆయన సంచారం చేస్తూ ఉంటారు, అంటే రోజుకి 1 డిగ్రీ తోటి సంచారం చేస్తూ ఉంటారు. అయితే ఈసారి ఏం జరిగిందంటే ఈ శుక్రగ్రహం కొంచెం స్పీడ్గా నడుస్తూ 25 రోజుల పాటు ఈ మీనరాశిలో సంచారం చేయనున్నారన్నమాట. ఈ నవగ్రహాల్లో శుక్రుడు అంటే సంపద, ప్రేమకు ప్రతీకగా పరిగణిస్తూ ఉంటుంటారు. శుక్రుడి యొక్క బలం గనక బాగుంటే సినిమా రంగంలో కానివ్వండి, మీడియా రంగంలో కానివ్వండి, లేదు ఈ ఆభరణాలు, లేదా ఈ కళాకారులు, అంటే ఈ శుక్రగ్రహ జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంతా కూడా వాళ్ళ యొక్క ముఖం తేజస్సుతో ఉండటము, ఆభరణాలు ధరించడము, నూతన వస్తువులను సేకరించడము, ఈ కాయిన్స్ సేకరించడము, ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఏంటంటే ఈ శుక్రగ్రహానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు. అయితే ఈ శుక్రగ్రహం కుంభరాశి నుంచి మీనరాశిలోకి సంచారం చేయనున్నారు, తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తారు. అయితే ఇక్కడ గురువు గారు ఎవరైతే ఉన్నారో, ఈ గురువు గారు సొంత రాశిలో అయిన మీనంలో బృహస్పతి సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో ఈ శుక్రుడు వచ్చి గురుగ్రహంతో కలవటం వలన ఏ రాశి వారికి ఎలా ఉంది అనేది కనుక చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఇద్దరు కూడా గురువులే, ఒక రాశిలో ఉండటం అంటే అది మామూలు విషయం కాదు. సహజంగా ఒక్క గురువు గారి యొక్క అనుకూలం, అంటే ఒక రాశిలో కనుక గురువు గారు కనుక ఉంటేనే ఆ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ఇద్దరు గురువులు ఒకే రాశిలో ఉన్నారంటే ఇక ఎంత అద్భుతంగా ఉంటుంది మీరే ఆలోచించండి. శుక్రగ్రహం అంటే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ శుక్రగ్రహం కొన్ని కొన్ని రాశుల వారికి ఈ శుక్రుడు ఏంటంటే ఈ ఆలోచనలకు కూడా కొంత ప్రతిరూపం, అంటే ఎత్తుకు పై ఎత్తులు వేయటం. ఇప్పుడు గురువుగారి యొక్క అనుగ్రహం బాగుంది, ఓకే, కానీ అక్కడ వాళ్ళకి ఎత్తుకు పై ఎత్తు వేయలేని స్థితిలో ఉన్నారనుకోండి ఏదన్నా, అలాంటప్పుడు అదంతా కూడా నష్టమే కదా. కానీ ఇక్కడ ఈ ఇద్దరు కలవటం వల్ల, అంటే గురుడు మీకు శుభాన్ని ఇస్తూ ఈ శత్రువు వర్గాన్ని ఎవరైతే ఉన్నారో, ఈ శత్రువర్గం మీద ఎత్తుకు పై ఎత్తులు వేయించగల కెపాసిటీ ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే శుక్రుడు. ఇక ఈ ఇద్దరి యొక్క కలయిక ఎవరికి మోదం, ఎవరికి ఖేదం అనేది కనుక చూసినట్టయితే, ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా 1000 స్థానంలో ఈ మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. దీని ద్వారా ఈ మేషరాశి వారికి పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేకపోయినా కానీ దైవభక్తి బాగా పెరుగుతుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి దైవభక్తి బాగా పెరగటం వలన ఇక దైవం మీదుగా కూర్చుంటే ఏమవుతాయి, సంపదలు పెరుగుతాయి, వాళ్ళ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా తీరిపోతాయి, ధనం బాగా వృద్ధి చెందే అవకాశం కనబడుతూ ఉంది వీళ్ళకి.
అలాగే వీళ్ళ మనసులో ఉన్న కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరే అవకాశం కనబడుతూ ఉంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుందయ్యా అంటే దైవనామస్మరణ చేయటం ద్వారా. అలాగే ప్రతి గురువారము శుక్రవారము ఈ 2 రోజులు కూడా ఆ గురువార శుక్రవార నియమాలు పాటిస్తూ ఒంటిపూట భోజనం చేస్తూ ఈ గురువారం రోజున చక్కగా సాయిబాబా వారికి కానీ దత్తాత్రేయుడికి కానీ పూజలు చేయటం ద్వారా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శుక్రవారం రోజున అమ్మవారి యొక్క లలితా సహస్రనామం కనుక చేసుకుంటే వీళ్ళకి చాలా అద్భుతంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఇక తదుపరి రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గురు శుక్రుల యొక్క కలయిక ఈ మేన్ రాశిలో జరుగుతూ ఉంది కాబట్టి ఈ వృషభ రాశి వారికి ఊహించని విధంగా డబ్బు వచ్చే అవకాశం కనపడుతుంది. అంటే ఊహించని విధంగా అంటే మనం ఏదో ఏం పని చేయకుండా రాత్రి రాత్రే మోటలు వచ్చి మన ఇంట్లో ఏం పడిపోవు. మన గతంలో ఎవరికి అప్పిచ్చి ఉంటాం, లేదు దేంట్లోనే పెట్టుబడి పెట్టుంటాము, ఇక దాని గురించి అసలు మర్చిపోయి ఉంటాం. అబ్బా దీనివల్ల మనకేం రాదులేని మర్చిపోయినాం. ఇట్లాంటి పెట్టుబడులు పెట్టినవి ఎవరికో ఇచ్చిన ధనం ఏదైతే ఉంది అదంతా కూడా తిరిగి వచ్చే అవకాశం వీళ్ళకి కనపడుతుంది. స్త్రీల వలన వీళ్ళకి పురుషులకి కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగే అవకాశం కనపడుతుంది. అంటే ఈ ఉదాహరణకు ఏదన్నా ఒక ఆఫీస్లో ఒక అర్జెంట్ పని సంబంధించిందో, లేదా ఏదైనా ఒక టెండర్ వేయాలి, లేదు ఏదన్నా ఒక మంచి కార్యక్రమం చేయాలి అనుకుంటే ఈ వృషభ రాశికి సంబంధించిన పురుషులు ఎవరైతే ఉన్నారో వీరు ఈ స్త్రీల ద్వారా కనుక ఆ పని కనుక చేయించుకుంటే వీళ్ళకి చాలా అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే గురువుగారి ఆశీస్సులు వీళ్ళకి ఆల్రెడీ మెండుగా ఉన్నాయి. ఇద్దరు కూడా లాభస్థానంలోకి ఉన్నారు. ఈ 25 రోజులు కూడా చక్కగా నూతన వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాలు ఇవి అవుతున్నాయి వీటిల్లో. అవన్నీ కూడా బాగుండే అవకాశం కనబడుతుంది వీళ్ళకి. విద్యార్థులు ఎవరైతేనో విద్యార్థులకి మంచి చదువు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. వీరికి ఎటు నుంచి చూసినా కానీ ఈ వృషభ రాశి వారికి చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి. ఇక తదుపరి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ గురు శుక్రుల యొక్క కలయిక వల్ల మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ 2 గ్రహాల కలయిక వల్ల ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుంది. బాగా ధనాన్ని సంపాదించగలుగుతారు, వచ్చిన ధనాన్ని చక్కగా దాచుకోగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగం సంబంధించిన మంచి శుభవార్తలు వినిపడే అవకాశం కనపడుతుంది. వీళ్ళకి పదోన్నతి పొందేందుకు ఎవరైతే ఈ ఉద్యోగస్తులు ఉన్నారో, ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి నిరుద్యోగులకే ఉన్నా ఉద్యోగం వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ఏదన్నా ఉద్యోగం చేస్తున్న ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి పదోన్నతి పొందే అవకాశం కనపడుతుంది. వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యాపారుల యొక్క వాళ్ళ వ్యాపారులు మంచి లాభాలు పొందే అవకాశం కనపడుతుంది. సంతానం వలన వీళ్ళకి బాగా ఆనందంగా ఉండే అవకాశం కనపడుతుంది. అయితే వీరు ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పై అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏదో అవకాశం వచ్చింది కదా మనకి, మనకేదో అద్భుతంగా ఉంది కదా, ఏదో గురువుగారు చెప్పేశారు ఇంకేముంది అని చెప్పి పేట్రేగిపోయారంటే మాత్రం ప్రతిచర్య అదే విధంగా ఉండే అవకాశం ఉంది. స్థానచలనం అవకాశం బాగా వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం, భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఈ సంతానం వలన ఆనందంగా ఉంటుంది. ఎవరైతే ఈ సంతానం ఉంటారో, అరే వీళ్ళు ఇంతవరకు ప్రయోజకులు కాలేదే అని బాధపడుతున్న ఈ మిథున రాశికి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు సంతానానికి ఇటు ఉద్యోగం రావటం కానివ్వండి, లేకపోతే తెలుసుకొని మంచి ప్రవర్తనతో ఉండటం వీళ్ళకి ఆనందాన్ని కలగజేస్తూ ఉంది. ఇక తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి నవమ స్థానంలో ఈ గురు శుక్రుల యొక్క సంచారం జరుగుతున్నది. ఈ నవమ స్థానం అంటే ఏంటిదయా అంటే ఇది పూర్వజన్మ స్థానం, పూర్వజన్మ సుకృతం అంటారు. అంటే మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యాలు కానివ్వండి, పాపాలు కానివ్వండి, ఇవి ఏవైతేనయో ఆ దానికి సంబంధించింది ఈ నవమ స్థానం. అయితే ఇక్కడ కేవలం పూర్వజన్మ పుణ్య ఫలం ఏదైతే ఉందో అది మాత్రం వీళ్ళని రక్షిస్తూ ఉంది. అంటే ఈ ఏదైనా పాపాలకు సంబంధించిన ఇదేదైతే ఉందో అది ఈ శని సంచారం వలన కానివ్వండి, వేరు అది ఖచ్చితంగా అది అనుభవించి తీరాల్సిందే. అయితే ఇక్కడ ఏదైతే ఉందో ఇంతకాలం, అంటే పుణ్యం అంటే ఏంది, మనం బ్యాంకులో దాచుకున్నటువంటి డబ్బులు, ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి మెచ్యూర్ అయ్యి మనకి రాబోతున్నాయి. ఇక మనకు అప్పులు ఎటు ఉంటే ఉంటాయి. అంటే ఈ అప్పులు అంటే ఏంటి అంటే ఈ పూర్వజన్మ పాప ఫలాలు ఇవి అవుతున్నాయి. ఈ అప్పులు ఇవన్నీ ఉంటాయి. అయితే తద్వారా పూర్వజన్మలో చేసిన పుణ్యం ద్వారా ఈ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. ఇక అంటే ఇది ధనానికి సంబంధించింది కాదు,
ఈ పాప పుణ్యాలకు సంబంధించింది. చక్కగా ఈ పుణ్యఫలం వచ్చే అవకాశం కనపడుతుంది. ఈ రాశి నుంచి శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉంటారు కాబట్టి వీరికి కొత్త కొత్త వాహనాలు లేదా కొత్త ఆస్తికి సంబంధించిన వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. వీరి యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నది. ఇక ఈ రెస్టారెంట్లు లేకపోతే ఈ హోటళ్ళు ఇట్లాంటి వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరితోనూ వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉన్నది. లేదు ఏదన్నా నూతనంగా వ్యాపారం చేయాలి అనుకుంటే వీరు కనుక ఈ హోటళ్ళు రెస్టారెంట్లు ఈ ఫుడ్ రిలేటెడ్ కనుక పెడితే వీళ్ళకి మంచి ప్రయోజనాలు వచ్చే అవకాశం కనపడుతూ ఉంది. ఈ కర్కాటక రాశి వాళ్ళు కృతజ్ఞతాపూర్వకంగా ఇటు గురువు గారికి శుక్రుడికి చక్కగా ఈ కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్ర పారాయణ చేసుకోండి. మీ యొక్క ఇష్ట దైవ నామస్మరణ కూడా చేయటం ద్వారా వీరికి మంచి కలిగే అవకాశం కనపడుతుంది. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి అష్టమ స్థానంలో ఈ గురు శుక్రుల యొక్క సంచారం ఈ మేన్ రాశిలో జరుగుతూ ఉంది. ఈ 25 రోజులు కూడా వీరికి ఏ విధంగా ఉంటుందంటే వీళ్ళకి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఆ ప్రయాణాలు కూడా లాభదాయకంగానే ఉంటాయి. ఈ వీళ్ళకి ఊహించని అదృష్టం వెన్నాడుతూ ఉంటుంటుంది. అంటే ఇక్కడ మనకి ఇవాళ 1 రూపాయి వస్తుంది అనుకుంటే అక్కడ 100 రూపాయలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఉద్యోగంలో మంచి స్థితికి వెళతారు, ఉన్నత స్థితికి వెళతారు. అయితే ఇక్కడ ఈ సింహరాశి వారికి శుక్రుడు ఇచ్చేటువంటి లాభాలు ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ గురువు గారు ఏం చేస్తున్నారయ్యా అంటే గురువు గారు కొంత ఆటంకాలు ఇస్తూ ఉన్నారు. అంటే మీ స్పీడ్కి స్పీడ్ బ్రేకర్ లాంటి వారు గురువు గారు. 25 రోజులు కూడా మీరు దూకుడుగా వెళ్తుంటే నువ్వు దూకుడుగా వెళ్తున్నావు, నిదానంగా వెళ్ళు అని చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లు అంటే ఆటంకాలు, ఈ ఆటంకాలు వస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఆ స్పీడ్ బ్రేకర్లు లేకుండా హైవే మీద వెళ్ళాలి అంటే ఖచ్చితంగా వినాయకుడికి గరికతో పూజ చేయటం చెప్పదగినటువంటి సూచన. ప్రతి బుధవారం కూడా చక్కగా వినాయకుడికి పూజ చేసుకోండి. అందరికీ శుక్లాంబ్రధరం శ్లోకం తెలిసిందే. శుక్లాంబ్రధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయ సర్వవిఘ్నోపశాంతి అయను ఈ వక్రతుండ మహాకాయ కోటి సూర్యసమ ప్రభాంజలి విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదాని. అంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేసుకొని చక్కగా బయటికి వెళితే మీ మనోభీష్టాలన్నీ కూడా నెరవేరే అవకాశం కనపడుతుంది. ఇక తదుపరి రాశి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈ గురు శుక్రుల యొక్క కలయిక వలన ఈ 25 రోజుల కాలం ఏ విధంగా ఉండబోతున్నాయా అంటే ఈ కాలంలో వీళ్ళు ఆదాయానికి సంబంధించి కొత్త కొత్త వనరులు పొందే అవకాశాలు ఎక్కువగా కనపడుతుంది. అంటే ఆదాయం పెంచుకోవాలి అంటే మనం ఏం చేయాలి, ఏదైనా అవకాశాలు వెతుక్కోవాలి. ఆ అవకాశాలన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశం ఉన్నది. ఈ భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి మరింత ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు, అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశం కనపడుతుంది. ఈ వివాహిక జీవితం, వైవాహిక జీవితం ఏదైతే ఉందో ఆ వైవాహిక జీవితంలో ఇంతకాలం కొన్ని కొన్ని సమస్యలతోటి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి వాళ్ళ బంధం మరింత బలపడే అవకాశం ఉంది. వీళ్ళకి చక్కగా గతంలో జరిగినటువంటి ఈ పొరపొచ్చాలు ఇవన్నీ కూడా తొలగిపోయి మబ్బులా తొలగిపోయి చక్కగా వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగే అవకాశం ఉన్నది. మీ భాగస్వామితోటి అంటే వ్యాపారం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ భాగస్వామితోటి బంధం మరింత బలపడే అవకాశం ఉన్నది. పితృవర్గరీత్యా వీళ్ళకి బాగా అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఆస్తులు వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉన్నది. పితృవర్గరీత్యా వచ్చే ఆస్తులు ఏవైతే ఉన్నాయో అది ఆస్తులు కానివ్వండి లేకపోతే ధనం కానివ్వండి, ఇప్పుడు ఈ పంటలు ఏవైతే ఉన్నాయో ఈ పంటల ద్వారా ఈ వీళ్ళకి చక్కగా దానికి సంబంధించిన ధనం రావటము, అంటే ఆ పంటల నుంచి తల్లి వచ్చిన ధనం అంటే అది పితృవర్గరీత్యా వచ్చిన ధనమే కదండి, అట్లా ఆస్తులు వచ్చే అవకాశం ఉన్నది. సంతానంతో వీళ్ళు చక్కగా మంచిగా నడుచుకుంటూ ఉంటుంటారు. మంచి అనుకూల కాలంగా ఈ కన్యారాశి వారికి చెప్పవచ్చు. తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వారికి ఈ గురు శుక్రుల యొక్క కలయిక మీనరాశిలో 25 రోజుల పాటు జరగటం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పాలి. కారణం ఏంటంటే గురుబలం, అంటే ఈ గురుబలం కొంత తక్కువగా ఉండటం సహజంగానే కొంచెం ఈ తులారాశి వాళ్ళు కొంత షార్ట్ టెంపర్గా ఉండే అవకాశం ఉంటుంది. వీరు ఈ నోరు అదుపులో పెట్టుకోలేకపోవటం, తద్వారా వ్యక్తిగత దోషాలను ఎదుర్కొంటారు, అపవాదులు ఎదుర్కొంటారు. అట్లాగే ఈ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయాణాలు చేస్తారు, ఆ ప్రయాణాల వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎందుకంటే బయట తిన్న ఫుడ్ కానివ్వండి, వాటర్ వల్ల కానివ్వండి, వీళ్ళకి అన్నదమ్ములతోటి కలహాలు వచ్చే అవకాశం
కనపడుతుంది. అయితే వీళ్ళకి ఈ గురు శుక్ర కలయిక పెద్దగా రాణించదనే చెప్పాలి. వీరు ఈ మంచి ఫలితాలు తులారాశి వారికి రావాలంటే చక్కగా ఈ దేవాలయానికి వెళ్ళండి, అక్కడ ఏదన్నా ఒక సేవ చేయండి, సేవండి చక్కగా. అక్కడ ఏదన్నా కుదిరితే ప్రసాద వితరణ కానివ్వండి, లేకపోతే ఏదన్నా క్లీనింగ్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా సహాయం, దైవ సహాయం, దేవునికి సంబంధించిన సహాయం చేయటం, అలాగే పెద్దవారు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దవారికి సేవ చేసుకోవడం ద్వారా వీళ్ళకి ఈ కలహాలు, ఈ అకారణంగా వచ్చేటువంటి అపవాదులు ఇవన్నీ కూడా తొలగిపోయే అవకాశం కనబడుతుంది. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం ఏదైతే ఉందో అది దైవ బలం బాగా పెరిగే అవకాశం కనబడుతుంది. సంతానం వలన సంతృప్తి బాగా ఉంటుంది. మీ ఉపాసన బలాన్ని పెంచుకోవాలి అంటే ఇది మంచి అవకాశంగా వీళ్ళకి చెప్పవచ్చు. అకస్మాత్తుగా సంపద వీళ్ళకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండే అవకాశం కనబడుతుంది వీళ్ళకి. మీకు గతంలో ఉన్నటువంటి అప్పులన్నీ ఏవైతే ఉన్నాయో ఆ అప్పులన్నీ కూడా తీర్చేయగలుగుతారు. మరోవైపు ఈ 25 రోజుల కాలంలో వైవాహిక సంబంధం చాలా సంతోషంగా ఉంటుంది. చాలా ఇవన్నీ కూడా ఎవరి తప్పులు వాళ్ళు తెలుసుకొని చక్కగా ఒకరినొకరు ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క తప్పుల్ని అన్నీ కూడా పంచుకుంటూ అలాగే ఫ్యూచర్ ప్లానింగ్స్ చేసుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఈ రాశి వారికి హన్స్ మాళవ్య రాజయోగాలు అని అంటారు అన్నమాట. దాని ద్వారా వీళ్ళకి ఈ తిరుగనేది ఉండదు అనమాట. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి దీన్ని నిలబెట్టుకోవడానికి చక్కగా ప్రయత్నించండి. వచ్చిన ధనాన్ని చక్కగా పొదుపుగా వాడటానికి ప్రయత్నించండి. మీకు మరింత బాగా కలిసి వచ్చే అవకాశం కనపడుతుంది. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి మీన రాశిలో జరిగేటువంటి గురు గ్రహం, శుక్రగ్రహం సంచారం వలన రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినట్టు గురువు గారు అర్ధాష్టమ స్థానంలో ఉన్నారు. పెద్దగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉండకపోవచ్చు. ఎందుకంటే కొంత ఘర్షణాత్మక వాతావరణం వీళ్ళకి నెలకొనే అవకాశం ఉన్నది. అకారణంగా గొడవలు, ఇళ్లల్లో గొడవలు, అట్లాగే ఆఫీసుల్లో గొడవలు, మాతృవర్గం ఇచ్చే సహాయ సహకారాలు వీళ్ళకి చాలా బాగుంటాయని చెప్పాలి. స్థిర చరాస్తులను వృద్ధి చేసుకోగలుగుతారు. అయితే అనవసరమైనటువంటి అనుమానాలు, ఆవేశాలకు లోనయ్యి వీళ్ళకి వచ్చేటువంటి ధనాన్ని కూడా కొంత కోల్పోయే అవకాశం ఉన్నది. కాబట్టి పూర్తిగా సమయమును పాటించాలి ధనుసు రాశి వాళ్ళు. వృత్తి ఉద్యోగాల పట్ల శుక్రుడు మంచి వృద్ధినిస్తున్నారు. అయితే ఇక్కడ ఇబ్బంది అయ్యే ఎవరి వల్ల అంటే గురువు గారు. ఈ గురువు గారి అనుకూలత వరకు ఈ సాయిబాబా వారి గుడికి వెళ్ళటము చక్కగా, లేదంటే దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పారాయణ చేయటము, లేదు అంటే చక్కగా ఇంట్లో పెద్దవారు ఉంటారు పెద్దవారికి సేవ చేసుకోండి చక్కగా, పెద్దవారికి సేవ చేసుకోవటం అంటే తల్లిదండ్రులకి సేవ చేసుకోవటం ఇట్లాంటివన్నీ చేసుకోవడం ద్వారా వీళ్ళకి మరింత మేలు కలిగే అవకాశం కనబడుతుంది. ఇక తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ గురు శుక్రుల యొక్క సంచారం తృతీయ స్థానంలో జరుగుతుంది. తృతీయ స్థానం అంటే పెద్దగా మంచి ఫలితాలు లేవని చెప్పాలి. అంత అనుకూలంగా లేదు ఈ 25 రోజులు. కొంచెం కష్టపడాలి. ఒక పని చేయాలంటే ఒకటికి 2 సార్లు చేయాల్సి ఉంటుంది. బాగా అధికంగా కష్టపడాలి. లేనిపోని అపవాదులు, నిందలు, కొంచెం ఆరోగ్యరీత్యా బాగుండకపోవడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతుంది. ఈ 25 రోజుల తర్వాత నుంచి ఈ మకర రాశి వారికి చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నది. మీకు ఈ చక్కగా ఈ మంచి మంచి ఫలితాలు రావడానికి మీరు అతి దగ్గరలో ఉన్నారు. ఆ యొక్క ఫలితాలు మీరు సొంతం చేసుకోవటానికి లక్ష్మీదేవికి చక్కగా పూజ చేయండి. మీరు ప్రతి శుక్రవారం కూడా కుదిరితే లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, లేదు అంటే మనకి అందరికీ వచ్చింది లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరిం దాసీభూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ద వివ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రలిక్కుడి మునిం సరసుజాం వందే ముకుంద ప్రియ, ఇట్లా ఈ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని చేసుకోవటం ద్వారా వీరికి మరింత మేలు కలిగే అవకాశం కనబడుతుంది. ఇంకా తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఈ గురు శుక్రుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. దీని ద్వారా ఏమవుతుందయ్యా అంటే వీళ్ళకి అద్భుతమైన ధనయోగం. అనుకోకుండా డబ్బులు వచ్చేస్తాయి. అంటే అనుకోకుండా కష్టపడకుండా కాదు, కష్టపడాలి. అయితే మనకి రావు అనుకున్న ఈ ప్రయత్నాలు చేసినా కానీ రావనుకొని మనం కొన్ని ప్రయత్నాలు చేసి ఉంటాము. చక్కగా ఆ ప్రయత్నం ఫలించి ధనం వీళ్ళకి చేకూరే అవకాశం ఉన్నది. ఇక మాతృవర్గరీత్యా సహాయ సహకారాలు వీళ్ళకి చాలా బాగుంటాయి. ఉద్యోగంలో మంచి ఉన్నతికి వెళతారు. ప్రమోషన్లు వచ్చే అవకాశం కనబడుతుంది. ఈ ధనయోగం వీళ్ళకి చాలా బాగుందని చెప్పాలి. సంఘంలో గౌరవ మర్యాదలు బాగా బాగుంటాయి.
వీరు ఏ మాట చెబితే ఆ మాట అవతల వాళ్ళకి వేదవాక్గా ఉంటుంది. ఆధ్యాత్మిక సంపదను వృద్ధి చేసుకోవడానికి ఇది సరైన సమయం అని చెప్పచ్చు. ఆధ్యాత్మిక సంపదను పెంచుకోవాలంటే చక్కగా ఈ 25 రోజులు కూడా చక్కగా ఇటు గురుగ్రహానికి శుక్రగ్రహానికి కృతజ్ఞతాపూర్వకంగా స్తోత్ర పారాయణలు చేయండి, సాయిబాబా వారిని స్మరించండి, లేదు దత్తాత్రేయుని స్మరించండి, ఇలాగే ఇటు లక్ష్మీ అమ్మవారిని వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం ద్వారా ఈ కుంభరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి స్వస్థానంలో గురు శుక్రుల యొక్క సంచారం వలన అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం కనబడుతుంది. పిక్నిక్లకి లేకపోతే టూర్లకి ఇట్లాంటి వాటికి దూర ప్రాంతాలకు వెళ్తారు. విదేశీ యానం వీళ్ళకి కలిగే అవకాశం ఉన్నది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగస్తులు ఈ పై అధికారుల వలన వీళ్ళు మెప్పు పొందగలుగుతారు, మంచి మంచి తర్ఫీజులు పొందగలుగుతారు. చక్కగా వీళ్ళకి వీళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని చక్కగా మెచ్చుకోవటం, అలాగే ప్రమోషన్లు ఇవ్వటము ఇట్లాంటివన్నీ బాగుంటాయి. ఈ మీనరాశికి సంబంధించిన ఈ జడ్జీలు కానివ్వండి, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు, లేదు ఒక గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానివ్వండి, లేకపోతే ఒక గ్రూప్ లీడర్ కానివ్వండి, ఒక 10 మందికి ఒక లీడర్ ఉండటం ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వీళ్ళు ఇచ్చేటువంటి తీర్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి, ప్రశంసాపూర్వకంగా ఉంటాయి, మంచి తీర్పులు చెప్పారని వీళ్ళని మెచ్చుకుంటారు. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మీ దగ్గరికి అనేక మంది వస్తారు ఆ సమస్యలు తీర్చుకోవటానికి, చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఉన్నది. వీళ్ళు ఏవైనా పెట్టుబడులు పెట్టాలి అంటే ఇది సరైన సమయం, చక్కగా పెట్టుబడులు పెట్టుకోండి, మీరికి మంచి లాభం కలిగే అవకాశం కనపడుతూ ఉన్నది. చూసారు కదండి ఈ గురు శుక్రుల యొక్క కలయిక ఏ విధంగా ఈ రాశుల వారికి ఉన్నాయో, ఏ రాశుల వారికి ఏ ఎలాగ ఉన్నాయో చక్కగా నేను చెప్పినటువంటి పరిహారాలు అన్నీ కూడా పాటించండి. మీకు మరింత మంచి కలగాలని, అందరికీ కూడా గురు శుక్రుల యొక్క ఆశీస్సులు మీపై ఉండాలని ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసారా కోరుకుంటూ నమస్కారం.